కామారెడ్డి జిల్లా ఎల్చిపూర్ గ్రామ శివారులో 26 గుంటల భూమి కబ్జా గురైందని సదాశివనగర మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రామశెట్టి నర్సింహులు ఆరోపించారు. ఈ స్థలానికి చెందిన పాస్బుక్లు డాక్యుమెంట్స్ ఉన్నాయన్నారు. తమ భూమి రోడ్డుకు ఉందని కబ్జా చేయాలని గ్రామానికే చెందిన కొందరు వ్యక్తులు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిలో బండలు అన్ని తీసి గుంతలు వేయడం జరిగిందన్నారు. మట్టి రోడ్డు కూడా వేశారని బాధితులు వాపోయారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. బాధితుడు వెంట తల్లి శివవ్వ కొడుకు వినీత్ ఉన్నారు. మాకు మా కొడుకు పట్ట చేపించుకున్నాడు, ఆయన మీకు కొడుకు చేపించుకున్నాడు. రోడ్కి వచ్చింది మాకు, రోడ్కి వస్తే వాళ్ళు పట్ట చేపించుకుంటామని చేపించుకొని ఇక మా వాడిని ఒక్కొని చూసి అదే దున్నుకుంటారు, అన్ని చేసుకుంటారు. మరి అన్ని చంపుతామంటారు, ఒక్కొని చూసి చంపుతామంటారు సారు. మరి న్యాయం ఎట్లా చేస్తారో, తీరు పెట్ట చేస్తారో. ఇది భూమి అంటే మాది పట్ట, మేము కొన్నాం పంతుంటారు. మీ దయచేసి ఇట్లా తీర్మానం చేస్తారు. మరి వాడు ఒక్కోడు, వాళ్ళు 10 మంది ఉన్నారు, సంపుతామంటారు. మరి న్యాయం అంటారా అన్యాయం అంటారా ఇట్లా చెప్తారు. మేము కొన్నాం కదా పైసలు పెట్టి. తండ్రి మల్లయ్య, మడ్డూరు ఎల్లాడి గ్రామ నివాసిని. మాకు ఎంచుకూరు శివార్లో గల వ్యవసాయ భూమి కలదు. అటు భూమిని మా నాన్నగారు 176/C 26 గుంటల భూమి కలదు. 26 గుంటల భూమి పాలగుల నారాయణ దగ్గర మేము 1980 కొనడం జరిగింది. కొన్ని 1980 కొన్ని డాక్యుమెంట్ చేయడం జరిగింది. మా నాన్నగారి పేరు రామశెట్టి మల్లయ్య, తండ్రి నర్సయ్య గారు. అటువంటి భూమిని ఈ తర్వాత నా పేరు మీద కూడా జరగడం జరిగింది. మా నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళది అయినట్టయితే తెలంగాణకు వచ్చి దౌర్జన్యంగా ఆ దున్నడం జరుగుతుంది. జేసీబీ పెట్టి మండలి తీయడం జరిగింది. అవన్నీ చేయడం జరుగుతుంది. ఏమన్నా మేము ప్రొద్దున్నాక నడిపిస్తే వచ్చి అర్జున చేస్తే వాళ్ళు తెలంగాణ చేస్తున్నారు. గ్రామ పంచాయతీ లైన్ సంబంధించి ఉంటుంది వాటరు. అటువంటి వాటర్ లైన్ కూడా చెడిపోవడం వలన గ్రామంలో తాగునీటి కూడా ఇబ్బంది ఏర్పడ్డది. కాబట్టి వాళ్ళు